కొన్ని ఎన్నికల సమయంలో కూడా కనీసం ప్రజలేమనుకుంటారు, మహిళలేమనుకుంటారు, దళితులేమనుకుంటారు అనేటటువంటి ఒక సంకోచం కూడా లేకుండా మీరు దాడులకు పాల్పడుతున్నారంటే ఎలాగైనా సరే కొట్టైనా తిట్టైనా అవసరమైతే చంపైనా అధికారంలోకి రావాలి అనేటటువంటి స్టాండ్ తీసుకున్నారా చంద్రబాబు గారు అనే అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే అసలు నిన్న జరిగినటువంటి దాడి, హోమ్ మినిస్టర్ ఇంటి పైన ఆవిడ ప్రచారంలో ఉన్నారు, ఎటువంటి కవ్వింపు చర్యలు లేవు, కనీసం ఎదురెదురు పడినటువంటి సంఘటన కూడా లేదు. ప్రచారంలో ఉన్నటువంటి కార్యకర్తల మీద దాడులు చేసుకుంటూ ఆఫీసులో లోపల ఇంట్లో హోమ్ మినిస్టర్ ఉంది, ఆవిడ్ని కొట్టాలి అనేటటువంటి దాంతో మీరు తలుపులు పాలగొట్టి కర్రలతోటి దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారంటే ఇదెంత దుర్మార్గమైనటువంటి విషయం. అంటే ఎలక్షన్ కమిషన్ని మేము ఏదైనా ప్రభావితం చేయగలం, ఇవాళ కేంద్రంతో బీజేపీతో మేము జతగట్టాం కాబట్టి మీరు ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి ఒక పరిస్థితిలో మీరేమన్నా ఉన్నారా? ఇవాళ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అమల్లో ఉన్నటువంటి పథకాలకి ఈసీ బ్రేక్లు వేస్తూ ఉంది. కాబట్టి హోమ్ మినిస్టర్ పైన దాడులు చేసినా లేకపోతే మహిళలపైన దాడులు చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని ఏమీ అనదు, మమ్మల్ని కంట్రోల్ చేయదు అనేటటువంటి భరోసా ఏమైనా చంద్రబాబు గారికి లభించిందా? అందుకని ఇలాంటి దాడులకు తెగబడుతున్నారా అనేటటువంటిది ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మహిళలకి సంబంధించినటువంటి విషయాల మీద 5 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవాన్ని కానీ గౌరవాన్ని కానీ పెంచేటటువంటి విధంగా మహిళా సాధికారత అంటే ఏంటో చేసి చూపించి ఈరోజు మహిళలకి అండగా నిలబడినటువంటిది ప్రభుత్వం. ప్రతి పథకము ఈరోజు మహిళలను ఉద్దేశించి డీబీటీ ద్వారా డైరెక్ట్గా నేరుగా మహిళ అకౌంట్లోకి డబ్బందేలాగా చేశాం. అదేవిధంగా 30 లక్షల మంది మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళని ఇంటి యజమాని చేసి గౌరవించినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడు? చంద్రబాబు మహిళల్ని ఎంత కించపరుస్తూ మాట్లాడుతున్నాడు? గతంలోనేమో అత్త మగబిడ్డను కంటానంటే కోడలు వద్దంటుందా అనేటటువంటి వివక్షతని ఆడపిల్లలు మగపిల్లలు అనేటటువంటి వివక్షతని సాక్షాత్తు మీ నోటి నుంచే వినిపించారు ప్రజలకి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మరింత మీ వికృత స్వభావము, మహిళలకి వ్యతిరేకమైనటువంటి మీ ఆలోచనలు ఈ రోజున వినపడుతూ ఉన్నాయి మాటల్లో. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని దూషిస్తూ ఉన్నారు, ఒక దళితురాలుగా ఒక దళిత ఎమ్మెల్యేని హోంమంత్రిగా చేసి గౌరవించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పక్కన ఉంటే మీరు ఈ రోజున అదే హోమ్ మినిస్టర్ మీద అదే దళిత మహిళ మీద దాడులకి తెగబడేటటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు అంటే మీరు అధికారంలోకి వస్తే పొరపాటున ఏం జరుగుతుందో ఈరోజు సినిమా చూపిస్తూ ఉన్నారు.